హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ కలల కాపురం. మోర్తాల ప్రభాకర్ రెడ్డిగా రచించారు. కాంతారావుకి పెళ్ళై 20 రోజులైంది. పేనిచంద్రుడు అదే హనీమూన్ నుంచి తిరిగొచ్చి 2 గంటలవుతోంది. శాంతకి బడలిగ్గా ఉంది, అయినా ఎలాగో ఓపిగ్గా సామాన్లు సర్దే ప్రయత్నం చేస్తోంది. కాంతం కాంతం అన్న పిలుపుకి ఆశ్చర్యపోతూ తలుపు తీసింది. ఎదురుగా పార్వతీశం. తన భర్తకున్న చాలా కొద్ది మంది ఫ్రెండ్స్లో అతను మరీ ముఖ్యుడనే విషయం పెళ్లి పందిట్లోనే గ్రహించింది శాంత. కాంతం ఉన్నాడండి, పళ్ళికిలుస్తూ అడుగుతున్న పార్వతీశాన్ని చూస్తుంటే చిరాకేసిన సభ్యత కోసం ఉన్నారు, రండి కూర్చోండి అంటూ భర్తని పిలవడానికి లోపలికెళ్ళింది శాంత. మీ ఫ్రెండ్ పార్వతీశం వచ్చాడు అని తన చిరాకునంతా ప్రదర్శించింది శాంత. అంతవరకు బెడ్రూంలో ట్యూబ్ లైట్ ఎందుకు వెలగడం లేదో తెలుసుకోవాలని నానా తంటాలు పడుతున్న కాంతారావు మొహం ఒక్కసారి 1000 ట్యూబ్ లైట్లంత వెలిగిపోయింది. పార్వతీశం వచ్చాడా అన్నాడు ఆనందంగా, ఏమాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేయకుండా. భర్త మొహంలో కనిపించిన పార్వశ్యం చూస్తుంటే శాంతకి ఆ క్షణంలో కోపంతో పాటు ఈర్షలాంటిది కూడా కలిగింది. పెళ్లై 20 రోజులే అయింది కాబట్టి అప్పుడే తన ఏకపాత్రాభినయంతో భర్తని బెదరగొట్టడం ఇష్టంలేక ఆ ప్రోగ్రాం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఒక్క నిమిషం తర్వాత కాంతం అన్న పులికేక, పార్వతీశం అన్న గౌకేక, ఆ తర్వాత వారిద్దరూ రతి మన్మధుల్లా కావలించుకోవడం వినిపించి కనిపించడంతో ఆమె ఆశ్చర్యంతో మొదట ముక్కు ఆ తర్వాత చెవుల మీద వేళ్లేసుకుంది. ఎంచేతనో శాంత ఎడమకన్ను అదరడం మొదలుపెట్టింది. 5 నిమిషాల తర్వాత కాకా హోటల్లో సర్వర్ అరుపుల, శాంత 2 కాఫీ అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. 10 నిమిషాల తర్వాత కాఫీ ఇవ్వడానికి వరండాలోకి అడుగు పెట్టబోయి తగ్గు స్వరంలో వినిపిస్తున్న వాళ్ల మాటలకి అప్రయత్నంగా ఆగిపోయింది. ఎలా గురు, శాంత నొచ్చుకుంటుందేమో, ఇంకా అంతా కొత్త కదా. కాంతారావు సనుగుడు, భలే వాడివిరా, ఇంకా ఏం కొత్త, మావిడ పుట్టింటికెళ్ళింది, మన గ్యాంగ్ అంతా వస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి బయటపడు, మళ్ళీ 7 కల్లా వచ్చేయచ్చులే. పార్వతీశం హితబోధ. వాళ్ళు పార్వతీశం ఇంట్లో ఎందుకు సమావేశం అవుతున్నారో ఆమెకి బోధపడలేదు. కాని తనను మభ్యపెట్టి ఎలాగో అలా రమ్మని చెబుతున్న పార్వతీశాన్ని, అందుకు సంకోచిస్తున్న భర్త వాలకాన్ని చూస్తే అదేదో దేశాన్ని ఉద్ధరించే పని మాత్రం కాదని ఇట్టే గ్రహించగలిగింది. శాంతొస్తున్న అలికిడికి ఇద్దరూ కుర్చీల్లో నిటారుగా అయిపోయి టాపిక్ మార్చేశారు. హనీమూన్ అది బాగా జరిగిందా? మా చెల్లై నీకు భారీగా లభించడం నిజంగా నీ అదృష్టంరా. అబ్బా, ఎందుకు నీకు అనవసరపు శ్రమ? కాఫీ అందుకుంటూ పార్వతీశం, ఎంత బాగా నటిస్తున్నాడు. వేడివేడి కాఫీ పార్వతీశం నెత్తిన పోద్దామనిపించింది శాంతకి. మరో 5 నిమిషాల తర్వాత పార్వతీశం వెళ్ళిపోయాడు. శాంతకి ఇల్లు శుభ్రం చెయ్యాలనిపించలేదు. పరధ్యానంగా ఆలోచిస్తూ మంచం మీద వాలిపోయింది. జరిగింది చాలా చిన్న సంఘటనే, అందుకు తను అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవుతున్నానేమో అని కూడా అనిపించింది. శాంత డిగ్రీ చదివింది, తెలివైంది. ఒక్కతే ఆడపిల్ల కావడం మూలాన చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు గారాబంగానే పెరిగింది. తను కోరుకుంది ఏదైనా ఎలాగైనా దక్కించుకునే పట్టుదల, కించిత్తు పెంకితనం కూడా ఆమెలో పసితనం నుంచే చోటు చేసుకున్నాయి. పెళ్లి చూపుల్లో కాంతారావును చూడగానే శాంతకి అతను మూర్తిభవించిన మంచితనంలా తోచాడు. అతను తన వివరాలు చెప్పి, మీరు నాకెంతగానో నచ్చారు, నేను మీకు నచ్చానా అని అడిగి కొద్దిగా సిగ్గు ఆదుర్దామిళితమైన చూపులతో సమాధానం కోసం తన కళ్ళల్లోకి చూసిన దృశ్యం ఆమె మనసులో హత్తుకుపోయింది. ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చాలా థ్రిల్గా ఫీలవుతుంది. అప్రయత్నంగా పెదవుల మీద చిరునవ్వు మెదులుతుంది. ఉద్యోగం మంచిదే, కానీ తరచూ బదిలీలుంటాయి. పైగా తల్లి తండ్రి తిరుపతిలో ఎక్కడో ఉంటారట, పెద్దదిక్కంటూ ఎవరూ ఉండరు, ఆస్తి కూడా పెద్దగా లేదట. తమ బంధువులు తలా ఓ అభ్యంతరం చెప్పడం చూసి తన తండ్రి తటపటాయిస్తుంటే శాంతే పట్టుబట్టి అందరి నోళ్లు మూయించి తన కోరిక నెరవేర్చుకుంది. కాంతారావు చాలా మెతక, మొహమాటస్థుడనే విషయం శాంత తేలిగ్గానే గ్రహించింది. అలాని కాంతారావు చెమట సన్నాసి అని కూడా అనుకోకూడదు. అతని మంచితనం అతి మొహమాటం తీసేసి అతన్ని బేరీజు వేస్తే 170 మార్కులు తెచ్చుకుంటారు. పెళ్లి పందిట్లో పురోహితుడిని డామినేట్ చేసేసి
ఆఖరికి తాళి కట్టే సమయంలో మూడు ముళ్లల్లో రెండు తనే వేసేసినంత పనిచేసిన పార్వతీశాన్ని శాంత ఓ కంట కనిపెడుతూనే ఉంది. అతని ప్రభావం కాంతారావు మీద చాలానే ఉందని కొన్ని మాటలు సందర్భాల్ని బట్టి అర్థం చేసుకుంది. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రోగ్రాం, కాంతారావుకి ఏ డ్రెస్ బాగుంటుంది వగేరా వగేరా విషయాల్లో అతను జోక్యం చేసుకుంటుంటే ఒళ్ళు మండింది. కానీ భర్త బాధపడతాడని ఎలాగో నిగ్రహించుకుంది. ఆమె ఆలోచనల్ని తుంచేస్తూ, శాంత ఏమలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అన్నాడు కాంతారావు అనునయంగా. బాగానే ఉన్నానే అంది శాంత ఏమీ బాగోలేనట్టు. భలే దానివే, మొహం అలా వాడిపోయింటే బాగున్నానంటావు అన్నాడు కాంతారావు మంచం మీద కూర్చుంటూ. వాడిపోయింది నా మొహం కాదు మనసు అని ఉద్వేగంగా అనాలనిపించింది. కానీ మరీ సినిమాటిక్గా అనిపించి కొద్దిగా తలనొప్పిగా ఉంది అంతే అంది శాంత. నేను చెప్పానుగా ఉండు, అమృతాంజనం రాస్తాను అంటూ అల్మరా వైపు నడిచాడు కాంతారావు. శాంత వారిస్తున్నా వినకుండా భర్త చూపిస్తున్న ఆదరణకి శాంత మనసు ఆర్ద్రమైంది. కాని అంతలోనే పావుగంట క్రితం పార్వతీశంతో అతని సంభాషణ గుర్తొచ్చి గుండె ఇనుపగుండు చేసుకుంది. మళ్లీ శాంత వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా కాంతారావు శాంతకి లేని తలనొప్పి పోగొట్టేందుకు అరసేసా అమృతాంజనం పట్టించి నిజంగానే తలనొప్పి తెప్పించడంతో చాలా వరకు విజయం సాధించాడు. అబ్బా ఇక చాలండి అని శాంత చిరాగ్గా అరవడంతో అంతవరకు తన సేవానిరతకి తానే మురిసిపోతున్న కాంతారావు ఉలిక్కిపడి శాంతవైపు బెత్తరచూపులు చూడసాగాడు. శాంత మరోసారి చూపు ఇంజెక్షన్ చేయడంతో సారీ అని గొణిగి పిల్లిలా అక్కడి నుండి జారుకున్నాడు. మరో 10 నిమిషాల తర్వాత ట్రిమ్గా డ్రెస్ అయ్యి శాంత దగ్గరకొచ్చాడు. శాంత ఓరకంట అంతా గమనిస్తూనే ఉంది. 2-3 సార్లు ఆమె మంచం ముందు పచారులు చేసి 4-5 సార్లు ఆమె మొహంలోకి చూసి 1-2 సార్లు చెప్పాలని ప్రయత్నించడం అంతా శాంత గమనించింది. స్టీమ్ ఇంజన్లా ఓ మారు నిట్టూర్చి శాంత శాంత అని మృదువుగా పిలిచాడు. ఆ ఏంటి విసుగ్గా అంది శాంత. మరే ఇందాక పార్వతీశం చెప్పాడు పాంచజన్యం అని, మా ఫ్రెండ్ ఒకడున్నాళ్లే, వాడికి 4 రోజుల క్రితం స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందట, హాస్పిటల్లో ఉన్నాడట. పాపం, నీ వెళ్ళి చూసొస్తాను, 5 కల్లా వచ్చేస్తాను, వెళ్దానా అన్నాడు కాంతారావు. శాంత తలపైన 4 అడుగుల ఎత్తులో ఏదో తమాషా జరుగుతున్నట్టు చూస్తూ శాంత చివాలన మంచం మీద లేచి కూర్చుంటూ, పాపం వాళ్ళావిడిని కూడా ఓదార్చినట్టుంటుంది, నన్ను కూడా రమ్మంటారా అంది అమాయకంగా, అసాధ్యాన్ని దాచేస్తూ. కాంతారావు ఓ క్షణం నోరెళ్లబెట్టి ఇబ్బందిగా గుటకలు మింగి, మరే అలా చేస్తే బాగానే ఉంటుంది, కానీ నేను వేరే ఫ్రెండ్స్తో కలిసి వెళుతున్నాను, నువ్వు వస్తే అంటూ నాంచాడు. ఈసారి తన కాళ్ళ దగ్గరే ఏదో వింతను చూస్తున్నట్టుగా తలంచుకుని శాంతకి ఒళ్ళు మండింది. మీరు ఎక్కడికి వెళుతున్నారో నాకు తెలుసు, ఏం చేస్తారో తెలుసు, మీరు ఇలాంటి వారు అలాంటి వారు అంటూ పోట్లాడాలని ఎంతగానో అనిపించింది. కానీ అది సమయం కాదని తమాయించుకుంది. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, అలా ట్యాంక్ బండికి వెళదాం సరేనా అంటూ నంగిగా నవ్వుతూ వెళ్ళిపోతున్న భర్త వైపు చూసి బరువుగా నిట్టూర్చింది శాంత. ఏం గురు ఇంత ఆలస్యంగాన రావడం, నిష్ఠూరంగా అన్నాడు పార్వతీశం. అప్పటికే రాంప్రసాద్, సత్యనారాయణ, వెంకట్రెడ్డి, పాంచజన్యం, పాండురంగం ఇత్యాది మేధాగ్రేశ్వరులంతా కొలువుతీరున్నారు. ఎంతైనా కొత్త పెళ్ళికొడుగ్గా టైం తెలియడం కష్టం బ్రదర్, సత్యనారాయణ కన్నుగీటుతూ అన్న మాటలకే అంతా మొహం వాచి ఉన్నట్టు నవ్వారు వెకిలిగా. కాంతారావు మొహమాటానికి కాస్త సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత 7-8 గంటలు అందరూ యజ్ఞం చేస్తూ చుట్టూ ఉన్న ప్రపంచంతో అన్ని బంధాలు తెంచుకున్నారు. 9 అవుతుండగా అకస్మాత్తుగా కాంతారావుకి జ్ఞానోదయమయ్యి డీలా పడిపోయాడు. ఛా, ఎంత పని జరిగింది, పాపం తన కోసం శాంత ఎదురుచూస్తూ ఉంటుంది. ప్యాక్ అని విసురుగా పేకమొక్కలు కింద పడేసి తన దగ్గరున్న టోకెన్స్ అన్నీ లెక్కగట్టి పార్వతీశంకిచ్చాడు. డబ్బు తర్వాత తీసుకుంటానని సగం లేచిన కాంతారావుని కొత్త స్టైల్లో మళ్లీ కోలేసి, మరీ 10 మినిట్స్ ఆగు గురు, నేను ఆరుటే, డ్రాప్ చేసి పుణ్యం కట్టుకో, వచ్చే జన్మలో నీకు ప్రతి ఆటలో జోకర్గా పడి రుణం తీర్చుకుంటాను అన్నాడు పాంచజన్యం తన సహజ ధోరణిలో వెకిలిగా నవ్వుతూ. లేదు బాస్, శాంత వెయిట్ చేస్తుంటుంది, ఇప్పటికే లేట్ అయింది, మళ్లీ లేవబోయాడు కాంతారావు. మాకు ఎందుకు అందుకు పెళ్లిళ్ళయ్యాయి, మాకు భార్యలున్నారు,
వాళ్ళు ఎదురుచూస్తుంటారు. అయినా మేమంతా ఆడడం లేదు. రాంప్రసాద్ చిరుకోపంగా అన్నాడు. కాంతారావు ఏదో చెప్పబోతుండగా అంతా ఒకేసారి తగులుకున్నారు. దాంతో కాంతారావు అయిష్టంగానే ఉండిపోయాడు. 10 నిమిషాలు పోయి అరగంట అయింది. రాత్రి 10 కావస్తోంది. కాంతారావుకి కంగారుగా కాస్త గిల్టీగా కూడా ఉంది. మధ్యదారిలో, కాంతం నన్ను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేయి, నా మిస్సెస్ వాళ్ల బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంది, ఈ పూట నేను కూడా అక్కడే అన్నాడు పాంచజన్యం. అలాగే అన్నాడు కాంతారావు పరధ్యానంగా. గుడ్ నైట్ అని ఆ వీధంతా అదిరిపోయేటట్టు అరిచి ఓ సందులోకి దూరి మాయమయ్యాడు పాంచజన్యం. స్కూటర్ లాక్ చేస్తుంటే శాంత తలుపు తీయడం గమనించి గతుకుమన్నాడు. కాంతారావు ముందే రిహార్సల్స్ చేసుకున్న దాని ప్రకారం సారీ శాంత అని మరేదో చెప్పబోయి నవ్వుతూ ఎదురొచ్చిన శాంతని చూసి తిక్మక్ పడ్డాడు. అబ్బా, అంత పెద్ద గుడ్ నైట్ చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవరండి అంది శాంత. వెంటనే కాంతారావు పరధ్యానంగా, వాడా పాంచజన్యం, వాడెప్పుడు అంతే, ప్రతీదీ లవుడుగా ఉంటుంది అని మరేదో అనబోయి అంతలోనే శాంత మొహంలో నవ్వు మాయమవడం, తను చేసిన ఘోర తప్పిదం రెండూ ఒకేసారి గ్రహించాడు. శాంత మొహంలోకి చూడలేక గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. శాంత ఇక వేయబోయే ప్రశ్నలకి ఏం జవాబివ్వాలో అని కరెంట్లా ఆలోచిస్తుండగా, మన దేశంలో సైన్సు ఎంత అభివృద్ధి చెందిందనే విషయం నాకెంతవరకు తెలీదే. 4 రోజుల క్రితం కాలు విరిగిన వ్యక్తి అప్పుడే మామూలుగా అయిపోయాడంటే అమ్మో అంటున్న శాంతకి అడ్డొచ్చి, అబ్బే అది కాదు శాంత, అసలేం జరిగిందంటే కాలు విరిగింది పాంచజన్యానికి కాదు, నేను పొరపాటు పడ్డాను. పాండురంగం అని మరో ఫ్రెండ్ ఉన్నాడు, పాపం వాడికి కాలు విరిగింది, వీడికేం రాస్కెల్ గుండ్రాయిలా ఉన్నాడు హిహిహి అంటూ యాబ్రాసిలా నవ్వాడు కాంతారావు. ఓహో అలాగా, పాండు రంగమో రోగమో, ఎవరికి ఏం విరిగితే నాకేమిటిలండి, రండి భోంచెదురుగాని అంటూ వంటింట్లోకి దారి తీసింది శాంత. తన తెలివికి తానే మురిసిపోతూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు కాంతారావు. శాంతని మచ్చిక చేసుకోవడానికి నువ్వు కూడా భోంచే శాంత అన్నాడు ఆదరంగా. నా కాకలిగా లేదు, మీరు కానివ్వండి చిరుకోపంగా అంది శాంత. అదిగో నీకింకా కోపం తగ్గలేదు, అయితే నేను కూడా తిన్ను అన్నాడు ఆదరంగా. మీ ఇష్టం, గిన్నెలవి సర్దాయి అంది నిర్దయగా. కాంతారావుకి చచ్చేంత ఆకలిస్తోంది. తను బెట్టు చేస్తే ఆమె దరికొస్తుంది అనుకున్నాడు గాని మొదటికే మోసం వస్తుంది అనుకోలేదు. తన చావు తెలివికి తగిన శాస్తి జరిగిందని లోపలే ఏడ్చి పైకి మాత్రం కనీసం వ్రతం చెడ్డ ఫలితం దక్కించుకుందామనుకుని రాజీ ధోరణిలో పోని నేను కలిపి పెడతాను తింటావా అని ఊపిరి బెగబట్టాడు. భర్త ఉద్దేశం గ్రహించింది శాంత. ఓ క్షణం పొట్టు సడలింది. అంతలోనే భర్తకి ఆ మాత్రం శాస్తి జరగాలని, నాకొద్దు నేను తిన్ను అంతే అంది కసాయిలా. పైపెచ్చు, ఈరోజు మీకిష్టమని బంగాళదుంపల వేపుడు, ఎగ్ కర్రీ వగేరా చేశాను, అయినా ఏం చేస్తాం, దేనికైనా ప్రాప్తం ఉండాలి అని నిట్టూర్చి పాత్రలు ఫ్రిడ్జ్లో సర్దసాగింది. కాంతారావుకి ఏడుపొచ్చింది. తన స్థితి తలుచుకుంటే ఓ క్షణం చేతులెత్తేద్దామా అనుకున్నాడు గాని అహం అడ్డొచ్చింది. శాంతకేనా అంత పట్టుదల, ఒక్క పూట తినకపోతే చేస్తాడా, నీరసంగా మంచం మీద కూలబడ్డాడు. కాసేపు శాంత కోసం ఎదురుచూసి అలాగే మగత నిద్రలోకి జారిపోయాడు. ఉన్నట్టుండి కాంతారావుకి మెలకు వచ్చింది. అప్రయత్నంగా టేబుల్ క్లాక్ వైపు చూశాడు. 2 కావస్తోంది. శాంత ఏడుస్తోంది. శబ్దం వినిపించకుండా పమిట చెంగు నోట్లో కుక్కుని ఆమె మౌనంగా రోధిస్తోంది. ఓ క్షణం కాంతారావు మెదడు మొద్దుబారినట్లయింది. వెంటనే తేరుకుని శాంత శాంత అని ఆదుర్దాగా తన వైపు తిప్పుకున్నాడు. ఆమె తన చేతుల్ని విదిలించేస్తున్నా బలవంతంగా ఆమెని పొదివి పట్టుకుని ఆమె మొహంలోకి చూస్తూ, ఏమిటి శాంత, ఏం జరిగింది అన్నాడు హీనస్వరంతో. భర్త వైపు ఓసారి దీనంగా చూసి అంతలోనే తీక్ష్ణంగా, ఏమైందట, ఏమీ తెలియనట్టు అంది వెక్కుతూ. 10 నిమిషాలు తంటాలు పడి కాంతారావు ఆమెని మామూలు స్థితికి తెచ్చాడు. మధ్యాహ్నం మీరు ఎక్కడికి వెళ్లారు, ఎవడికో కాలు విరిగిందని నాతో అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నిజం చెప్పండి. శాంతకి ఇంకా కోపం తగ్గలేదు. కాంతారావుకి ఒక్క క్షణం నిజం చెప్పేద్దాం అనిపించింది. అంతలోనే రాంప్రసాద్ ఇలాంటి స్థితిలోనే నిజం చెప్పినందుకు ఆ తర్వాత వాళ్ళావిడ ఏం చేసిందో గుర్తుకొచ్చింది. రాంప్రసాద్ తన పెళ్లైన కొత్తలో ప్రతి ఆదివారం మిగతా రోజుల్లో ఆఫీస్ అయిపోయాక కూడా దాదాపు ఇంట్లో ఉండకపోవడం చూసి చూసి విసిగి ఓ రోజు రాంప్రసాద్ని నిలదీస్తే
వాడు హరిశ్చంద్రుడిలా ఫీలైపోయి, మరేం లేదు, నువ్వు అర్థం చేసుకుంటావనే ధైర్యంతోనే చెబుతున్నాను. నాకు కాలేజ్ డేస్ నుండి కార్డ్స్ అంటే పిచ్చి, ఏదో ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ఇలా అని ఏదో చెప్పబోయేంతలో వాళ్ళావిడ ఓ నిమిషం వంటింట్లోకి వెళ్ళొచ్చి, మీ దగ్గర అగ్గిపెట్టుందా అని గంభీరంగా అడిగిందట. ఏం, ఈ మధ్య నువ్వు కూడా సిగరెట్స్ అలవాటు చేసుకున్నావా అని తన సహజ ధోరణిలో మొతకజోకు ఒకటి వేసి వేయకముందే ఆమె వంగి రాంప్రసాద్ గాడి కాళ్ళకి దండం పెట్టి, నేను వెళ్ళిపోతున్నాను అందట. ఎక్కడికి అని అడగాలని నోరు తెరవబోయి బదులుగా ముక్కు మూసుకున్నాడట. కిరసనాయిల వాసన గుప్మని కొట్టడంతో వెంటనే రాంప్రసాద్కి తన భార్య ప్రోగ్రాం అర్థమైపోయి అమాంతం ఆమె కాళ్ళ మీద పడ్డంత పనిచేశాడు. ఆ రాత్రంతా ఆమెను బ్రతిమాలి ఎన్నో వాగ్దానాలు శపథాలు ఒట్లు వేసుకున్నాక ఆమెలో కొంత మార్పు వచ్చిందట. ఆ తర్వాత కూడా ఇంట్లో ఎప్పుడూ 40 లీటర్ల కిరసనాలు 10 డజన్ల అగ్గిపెట్లు స్టాక్ ఉండేట్టు ఏర్పాటు చేసిందట. ఆ దెబ్బతో రాంప్రసాద్ తాత్కాలికంగా పేక సన్యాసం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు నిరుత్సాహంగా నిర్లిప్తంగా ఉండడం, నిద్రలో జోకర్ జాక్పాట్ అంటూ కలవరించడం వగైరా చేసినా అతని భార్య తన పట్టు విడవలేదట. 3 ఏళ్ల తర్వాత వాళ్ల బుజ్జిగాడు 10 తర్వాత ఏమొస్తుంది డాడీ అన్నప్పుడు రాంప్రసాద్ జాకీ రాణి కింగ్ అని విషాదంగా చెప్పినప్పుడు మాత్రం చెలించిపోయి నెలలో 2 ఆదివారాలు మాత్రం అతను పేకాడుకోవడానికి, అది కూడా 12 నుండి 7 గంటల వరకు మాత్రం పర్మిషన్ ఇచ్చిందని రాంప్రసాద్ ఏడుస్తూ చెప్పిన విషాద గాథ కాంతారావు మనసు మీద చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం తన స్థితి కూడా అలా మారకుండా ఉండాలంటే ఓ నిజంలాంటి అబద్ధం తను చెప్పాలి. కాని ఏం చెప్పాలి? ఆంజనేయస్వామి గుడికెళ్ళి అర్చన చేయించాననో, ఆండాళమ్మ గారింటికెళ్ళి అప్పడాలు వత్తడంలో సాయం చేశాననో చెబితే శాంత నమ్ముతుందా? నో, నెవర్. మరి ఏం చెప్పాలి? తను ఈ పరిస్థితి గురించి ముందే జాగ్రత్త పడినందుకు తనను తానే బండబూతులు తిట్టుకున్నాడు. చెప్పండి, ఎందుకలా చెప్పారు? శాంత రెట్టించింది. భారంగా నిట్టూరుస్తూ, చెబుతాను శాంత, చెబుతాను. మన పెళ్ళయిన రోజు నుంచి మా ఫ్రెండ్స్ అంతా పార్టీ ఇవ్వు అని గోలు పెడుతున్నారు. పెళ్లి హడావిడి, ఆ వెంటనే మన హనీమూన్ ప్రయాణం వగేరాల వల్ల ఇంతవరకు వీలు పడలేదు. హోటల్లో అంటే బోల్డ్ ఖర్చవుతుంది, పైగా నెలాఖరు కదా అని నేను సందేహిస్తుంటే దేవుళ్ళ పార్వతీశం వాళ్ళింట్లో అరేంజ్ చేస్తానన్నాడు. ఎప్పుడో అప్పుడు ఇవ్వాల్సిందే కదా, సరే అని వెళ్ళాను. కాకపోతే పార్టీ అంటే గందరగోళంగా ఉంటుందని నిన్ను తీసుకెళ్ళలేదు. అంటే మీరు తాగుతారా అంది శాంత మరో దండయాత్రకు సిద్ధమవుతూ. కాంతారావు అదో రకంగా నవ్వి, భలే దానివే, నీకు నేను తాగుబోతులా కనిపిస్తున్నానా అని ఆమె అవును అంటుందేమోనని భయం వేసి ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా, కావాలంటే నువ్వే చూసుకో, నా దగ్గరేమైనా అలాంటి వెదవాసనలు వస్తున్నాయేమో అని శాంతకి చాలా దూరంగా జరిగి, ఇంతవరకు నాకు అలాంటి అలవాట్లు లేవు, కాకపోతే మా వాళ్ళు కాస్త పుచ్చుకుంటారు, వాళ్ళకిష్టమైంది ఇప్పించాలిగా అని నాంచాడు. ఆ మాట ఏదో నాతో చెప్పి వెళ్ళొచ్చు కదా అంది శాంత నిష్ఠూరంగా. కాంతారావుకి చికాకేసింది. అయినా అది కనబడనీయకుండా సౌమ్యంగా, మందు పార్టీ అంటే ఏ భార్య మాత్రం గొడవ చేయకుండా ఉంటుంది చెప్పు, నువ్వు ఏదేదో ఊహించుకుని బాధపడతావని అలా చెప్పాను, కానీ ఇలా అవుతుందని నువ్వింత హర్ట్ అవుతానని ఊహించుంటే నిజం చెప్పి ఉండేవాణ్ణి. ఐఎమ్ సారీ శాంత అన్నాడు పశ్చాత్తాపం ధ్వనిస్తున్న స్వరంతో. పాపం శాంత కాంతారావుని క్షమించి, పోనీయండి, మీరంతా చెప్పారుగా, ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది, రండి భోంచెదురుగాని అని లేచింది. టైం 2 కావస్తోంది, ఇప్పుడేం భోజనం, పడుకుందాం అని శాంతని దగ్గరకు లాక్కున్నాడు. ఆ తర్వాత 2 ఆదివారాలు వచ్చినా ముందు జాగ్రత్త కోసం కాంతారావు ఇంటి పట్టునే ఉన్నాడు. శాంతని సంతోషపరచడానికి టూరిస్ట్ గైడ్ల ఆమెకి చార్మినార్, జూ పార్క్, గండిపేట, గోల్కొండ మ్యూజియం వగేరా అన్నీ చూపించాడు. అంతేకాక శాంత వద్దుమర్రో అని గోల పెడుతున్న షాపింగ్కి తీసుకెళ్లి నానా చెత్తా కొని ఆమెని మచ్చిగ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. ప్రతిరోజు సాయంత్రం పార్వతీశాన్ని కలవడం మాత్రం మానలేదు. ఆ రయ్యేసరికి పార్వతీశం కాంతారావు గుమ్మం ముందు ప్రత్యక్షం. ఒక్కోసారి డాబా మీద 9-10 ఇంటి వరకు కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు. ఎక్కువగా అలా వెళ్ళొస్తాం అంటూ వీధిని పడేవారు. అలాంటప్పుడే శాంతకి ఒంటరితనం మరీ దుర్భరంగా అనిపించేది. తన సమక్షంలో లేకపోయినా డాబా మీద వాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నందుకు
కొంతలో కొంత తృప్తి ఫీలయ్యేది. ఏదో మిషతో కాంతారావుని పిలిచి 5-10 నిమిషాలు అతంతో గడిపేది. ఆఖరికి ఉండబట్టలేక ఒకరోజు పార్వతీశం భార్య ఊళ్ళో లేదా అంది ప్రారంభంగా. కాంతారావు కొద్దిగా ఆశ్చర్యపడి ఎందుకలాడిగావు ఉందే అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. మరేం లేదు, అతను అలా ఎప్పుడు మనింటి చుట్టే తిరుగుతుంటేను. ఓ అదా, వాళ్ళావిడ ఉన్నా లేకపోయినా వాడంతే, నన్ను రోజూ కలవందే ఉండలేడు అన్నాడు కాంతారావు అదేదో గొప్ప విషయమైనట్టు. అలాగా ఆవిడ ఏమీ అందా ఇతనిలా ఎప్పుడు బయట తిరుగుతుంటే? ఏమంటుంది, ఆవిడ పేరు భూదేవులే, మా వాడు ఇప్పుడింకా నయం, పెళ్ళైన కొత్తలో మరీ ఘోరం. ఒక్కోసారి 2-3 రోజులకో ఇంటికెళ్లేవాడు. పరధ్యానంగాని నాలుక చాలా వరకు కొరికేసుకున్నాడు కాంతారావు. నిజమా, మీ ఫ్రెండ్ ఏదో ఆపోజిట్లో ఉన్నాడే, పెళ్ళైన కొత్తలో అందరూ ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటారే, ఆరా తీసే డిటెక్టివ్లా అంది శాంత. అది కాదు, అప్పట్లో వాడికి పేకాట అని నోటిదాకా వచ్చింది, కానీ ఎలాగో కంట్రోల్ చేసుకుని నాటకాలు పిచ్చుండేది. మేమంతా ఎంతో చెప్పిన మీదట వాడు కాస్త దారిలో వచ్చాడు. అనర్గళంగా అబద్ధాలు చెప్పగలుగుతున్నందుకు తనను తానే అభినందించుకుంటున్నాడు కాంతారావు. శాంత చురుగ్గా చూసి మరేదో అనబోతుంటే, చూడు శాంత, లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు, ఎవరి పిచ్చివారికి ఆనందం. బేసిక్గా పార్వతీశం చాలా మంచోడు, నేనంటే ప్రాణం. వాడిలో ఏవో లోపాలుండొచ్చు, ఆ మాటకొస్తే లోపాలు లేనిదెవర్లో అని ఓ కాండక్ట్ సర్టిఫికెట్ లాంటిది ఇచ్చాడు. శాంతకి ఒళ్ళు మండింది. పార్వతీశం వ్యక్తిగత విషయాల పట్ల నాకెలాంటి ఆసక్తి లేదు, కాకపోతే రోజూ మన ఇంటికి రావడం, మిమ్మల్ని వెంటేసుకుని బజార్లన్నీ చెడతిరగడం, మీరు ఏ అర్ధరాత్రో ఇంటికి చేరడం, ఇవన్నీ నాకు నచ్చడం లేదంతే. శాంతలో వచ్చిన మార్పుకి కాంతారావు ఓ క్షణం నివ్వెరపోయాడు. అంతలోనే నచ్చజెబుతున్నట్టు, నేను పొద్దున్ననగా ఆఫీస్కి వెళతాను, ఉసూరుమంటూ సాయంత్రం వస్తాను. ఫ్రెండ్స్తో కలిసి వాళ్లతో కాసేపు సరదాగా గడిపితే రిలీఫ్గా ఉంటుందని. మీకొక్కరికేనా అలాంటి కోరికలు? నాకు మాత్రం రిలీఫ్ అవసరం లేదా? నేను పొద్దుటి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. సాయంత్రం 6 ఎప్పుడవుతుందా? మీరెప్పుడొస్తారా? మీతో మాట్లాడాలని, మీ సాన్నిహిత్యంలో సేద తీరాలని నేనెంత ఆరాటపడుతుంటానో మీరెప్పుడైనా ఆలోచించారా? నేను కోరేదేమైనా అన్యాయమా? నా ఆశ ఏమైనా దురాశ? గొక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న శాంతని గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు కాంతారావు. అది కాదు శాంత, నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ అన్ని విషయాలు నీతో మాట్లాడలేను కదా. కొన్ని చెప్పినా నీకు అర్థం కావు. నాకున్న చాలా కొద్దిమంది ఫ్రెండ్స్లో పార్వతీశం ముఖ్యుడు. 6వ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ మీ. రోజూ వాడితో కాసేపైనా గడపకపోతే నాకేదో వెలితిగా ఉంటుంది, మొదటి నుంచి అంతే అంటూ తన ప్రవర్తనని సమర్థించుకోజూస్తున్న భర్తని చూస్తుంటే శాంతకి భర్త మాటల కన్నా అతని మనసులో తనతో సమానమో ఒక విధంగా మరింత ఉన్నతమైన స్థానం ఆక్రమించిన పార్వతీశం పట్ల ఈర్ష్య ద్వేషాలు రగులుకుని ఆ కోపం భర్త మీద చూపేట్టు చేసింది. ఎంత ఆదర్శ స్నేహం, కట్టుకున్న భార్య కన్నా మీ స్నేహితులే ముఖ్యమా? అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? శాంతకి ఒక క్షణం తను మరీ హద్దుమీరి మొండిగా వాదిస్తున్నానేమో అనే భావం కలిగింది. అయినా ఆమె వెనక్కి తగదలుచుకోలేదు. తనన్న ఆఖరి మాటకి భర్త హర్ట్ అయినట్టు ఆమె గ్రహించింది. కాంతారావుకి నిజంగానే బాధనిపించింది. తను ఏమన్నాడని భార్య చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేసి నిష్ఠూరంగా మాట్లాడడం కోపం తెప్పించింది. అతని మొహం ఎరుపెక్కడం, దవడ ఎముక బిగుసుకోవడం చూసిన శాంత తడబడింది. ఎప్పుడూ సౌమ్యంగా మూర్తిభవించిన మంచితనంలా ఉండే భర్త మొహంలో కోపపు ఛాయలు చూడడం ఆమెకి అదే మొదటిసారి. ఆమెకు కొత్త మనిషిని చూసినట్టుగా ఉంది. ఆమె క్షమాపణ ధోరణిలో ఏదో అనుభూయంతలో కాంతారావు విసురుగా ఆమె వైపు తిరిగి, నీకన్నా నా ఫ్రెండ్స్ ముఖ్యమని నేనింతవరకు అనుకోలేదు. అనుకునేటట్టు చేస్తే అది నా తప్పు కాదు, నీదే అవుతుంది. ఇక పెళ్ళెందుకు చేసుకున్నానంటే, ముందైతే వేరే కారణాల వల్ల, కానీ ఇప్పుడైతే అనిపిస్తోంది బుద్ధిలేక అని. పళ్ళబిగున అతనన్న మాటలు శాంత మనసుని ఈటెల్లా తాకాయి. అంతవరకు ధీమాగా కోపంగా మాట్లాడిన ఆమె ఒక్కసారి అచేతనరాలైంది. అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన కాంతారావు విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. కాంతారావు వెళ్ళిపోయాక శాంత చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉంది. ఆమె ఒక్కసారి జరిగింది గుర్తుకు తెచ్చుకుంది. తన అభిప్రాయంలో లోపమేమీ లేదనిపించింది. కాకపోతే భర్తకు నచ్చజెప్పబోయి ఘర్షణ పడ్డ విధానం తప్పనిపించింది.
అంచెలంచెలుగా భర్తని తన దారిలోకి మళ్లించే ప్రయత్నం చేసుంటే బాగుండేదనిపించింది. శాంతతో ఘర్షణ పడి వెళ్లిన కాంతారావు కూడా గిల్టీగా అనిపించసాగింది. పార్వతీశాన్ని కూడా కలవలేదు. హుటాహుటిన రామ్ ప్రసాద్ ఇంటికెళ్లాడు. రామ్ ప్రసాద్ ఇంట్లో లేడు. తిరిగొస్తుంటే పాన్ షాప్ దగ్గర కనిపించాడు. కాంతారావు మొహం చూడగానే ఏదో విశేషం జరిగిందని గ్రహించాడు ప్రసాద్. అయిష్టంగానే హోటల్లో కాఫీ తాగి ఎదురుగా కనిపిస్తున్న ఓ మున్సిపల్ పార్కులోకి దారి తీశాడు కాంతారావు. రామ్ ప్రసాద్ 2-3 సార్లు అడిగాక తడబడుతూ ఎటో చూస్తూ పార్కులో గడ్డి సగం పైగానే పీకేస్తూ జరిగింది చెప్పాడు కాంతారావు. ఇందులో నా తప్పేమైనా ఉందా చెప్పు ప్రసాద్ అన్నాడు. సపోర్టు ఏమైనా దొరుకుతుందేమోనని చెవులు సాగదీసుకుని. ఖచ్చితంగా ఉంది అని నవ్వుతూ చెప్పాడు రామ్ ప్రసాద్. నివ్వెరపోయి చూశాడు కాంతారావు. అతనికి కాస్త కోపం కూడా వచ్చింది. అవును బ్రదర్, ఇందులో తప్పు ఎక్కువగా నీదే అని చెప్పడానికి బాధగా ఉంది అని మరోసారి శాడిస్ట్లా నవ్వాడు ప్రసాద్. రోడ్డు సైడు జ్యోతిష్యుళ్ళ నీకు పెళ్లే 2 నెలలైంది అవునా అన్నాడు ప్రసాద్ ఉపోద్ఘాతంగా. గొర్రెలా తలాడించాడు కాంతారావు. అలాంటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి అని ప్రశ్న వేసి కాంతారావు ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా ఎలా ఉండాలో నీకు తెలీదు, కాని నీలా మాత్రం ఉండకూడదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు అనుమానంగా. రామ్ ప్రసాద్ ధోరణి కాంతారావుకి అయోమయంగా ఉంది. అంటే ఫ్రెండ్స్ని కలవనేకూడదా? ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పోని, పెళ్ళై చాలా కాలమైతే రోజూ కలవచ్చా? వెటకారంగా అన్నాడు కాంతారావు. అది కాదు కాంతం, మొదటిసారి, ఐ మీన్ కొత్తగా పెళ్లైన అమ్మాయి పరిస్థితి ఒకసారి ఆలోచించు అని కాంతారావుకి అందుకు కాస్త టైం ఇచ్చాడు. కాంతారావు చురుగ్గా చూడడంతో మళ్లీ అందుకొని, ఆమె ఎన్ని ఆశలతో కోరికలతో నీతో జీవితం పంచుకునేందుకు ఉవ్విళ్ళూరుతుంటుంది అలా అంటున్నప్పుడు తన పెళ్లైన కొత్తలో తానెంత గొప్పగా ప్రవర్తించింది, ప్రస్తుతం కూడా తానెంత ఆదర్శంగా ప్రవర్తిస్తోంది గుర్తొచ్చి క్షణకాలం గిల్టీగా ఫీలయ్యాడు. అయినా గొప్పగా ప్రవర్తించినంత మాత్రాన ఇతరులకి గొప్ప సలహాలు ఇవ్వకూడదనే రూలేదీ లేదుగా అని సరిపెట్టుకుని మళ్లీ మొదలెట్టాడు ప్రసాద్. అలా నీ జీవితంలో ప్రవేశించిన అమ్మాయి నీ నుంచి ఏం కోరుకుంటుంది? ఫీల్ ఆఫ్ ది బ్లాంక్స్లా నీ సాన్నిహిత్యమని తనే చెప్పి భార్య తన కోసం గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటుందని గుర్తొచ్చి ఓ క్షణం మొహం మాడిపోయింది. అంతలోనే లోక కళ్యాణం కోసం తన భార్య తన కోసం మరి కాసేపు వేచి చూడక తప్పదని నిర్ధారించి మగాడికి ప్రేడం ఎక్కువ. అదే స్త్రీల విషయంలో ఎంతసేపు భర్త, ఇల్లు, పిల్లలు, మహా అయితే ఇరుగు పొరుగు వాళ్ళు. ఇంతేగా నీ విషయంలో ఇంకా అంతా కొత్తేగా. చెల్లాయికి ఇంకా ఎవరితో పెద్దగా పరిచయం కూడా ఏర్పడి ఉండదు. అలాంటప్పుడు ఆమె నిన్నే సర్వస్వంగా భావించడంలో వింతేముంది? అయినా మన పార్వతీశానికి కూడా బుర్రలేదు. ఏదో బయట కలుసుకోవడం, అడపాదడపా పేకాట, ముందు కొట్టడం వరకు ఓకే. కానీ ఇలా టెన్షన్గా రోజూ ఆరింటికల్లా మీ ఇంట్లో జొరబడి నువ్వేదో వాడి సెకండ్ వైఫ్ అయినట్టు అనేసి గంటలు నీతో కోపరం చేస్తుంటే ఎవరు మాత్రం సహిస్తారు? ఇందులో సిస్టర్ తప్పేం లేదు, నువ్వే నీ పద్ధతి మార్చుకోవాలి. కావాలంటే పార్వతీశానికి నేను చెబుతానులే, వెళదాం పద, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ తన ఏకపాత్రాభినయం ముగించి లేచాడు రామ్ ప్రసాద్. ప్రసాద్ చెప్పింది కొంతవరకు కాంతారావు తలకెక్కింది. కాని పార్వతీశం మీదున్న అభిమానం, తను అకారణంగా తప్పు చేయడనే అహంతోడే ఇంకా పూర్తిగా జ్ఞానోదయం కలగలేదు. ఎక్కడో అక్కడ తిరిగి ఇంటికి 10 ఇంటికి చేరాడు. శాంత ఇంకా కోపంగానే ఏడుస్తూనే ఉంటుందని భావించిన కాంతారావు ట్రిమ్గా ముస్తాబయ్యి తల్లో మల్లెపూలతో తన రాక కోసం వరండాలో పచారులు చేస్తూ కనిపించిన శాంతను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఏం జరగనట్టే ప్రవర్తిస్తుంటే అతనికి కాస్త నిరుత్సాహం లాంటిది కలిగింది. కాని తనను చూసి గుమ్మంలోనే కావలించుకున్నంత పనిచేసేసరికి మనసులో ఏమూలో ఉన్న చికాకు మాయమై ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. ఇద్దరూ తాము తొందరపడ్డామంటే తాము తొందరపడ్డామని క్షమాపణల సీనులో రక్తి కట్టించారు. 2 రోజుల తర్వాత ఓ రోజు కాంతారావు పార్వతీశాన్ని కలిసి జరిగింది చెప్పాడు. అయితే అతను పార్వతీశాన్ని శాంత ప్రత్యేకంగా తప్పుబట్టిందని చెప్పకుండా జనరలైజ్ చేసి అసలు ఫ్రెండ్స్తో తిరగడం శాంతకి ఇష్టం లేదని, కష్టంగా ఉందని చెప్పాడు. కాంతారావు ఎంత డొంగతిరుడుగా చెప్పినా పార్వతీశం అసలు విషయం తేలిగ్గానే గ్రహించాడు. ఇక్కడ పార్వతీశం గురించి కాస్త చెప్పుకోవాలి. 3 ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్క గానొక్క మగనలసని మొదట్నుంచి తల్లిదండ్రులు గారంగా పెంచారు.
పసితనం నుంచే అతను ప్రత్యేక గుర్తింపుకి ఆదరణకి అలవాటు పడ్డాడు. తండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అక్రమంగానో సక్రమంగానో బాగానే సంపాదించాడు. పార్వతీశం 8వ క్లాసు చదువుతుండగా ఆయన అకస్మాత్తుగా కన్ను మూశాడు. అది పార్వతీశాన్ని చాలా దెబ్బతీసింది, అతని జీవితంపై చాలా ప్రభావం చూపింది. అతను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. తండ్రిలా ఇంజనీర్ కావాలనే ఆశ అడియాసే అయింది. ఉన్న 2 ఎకరాల భూమి, దాని మీద ఆదాయం తల్లి మొనగడకే సరిపోని స్థితి. ఆమె పట్టుదల వల్ల, బావల కంటి తుడుపు సహకారం వల్ల ఎలాగో డిగ్రీ అయిందనిపించాడు. అతనిది చిన్నప్పటినుంచి డామినేటింగ్ నేచర్. తను కోరుకున్నదేదీ జరగలేదనే దుగ్ధ పార్వతీశానికి చాలా ఉండేది. తనెంతో తెలివైన వాడని, తన అర్హతకు తగిన ఉద్యోగం, భార్య, సమాజంలో హోదా ఏవీ లేవనే ఆలోచన అతన్ని క్యాన్సర్లా తొలిచేసి సివిగ్గా మార్చేసింది. తనకు లొంగనిది తనకన్నా అన్ని విషయాల్లో ఉన్నతంగా తన జీవితం కన్నా హాయిగా ఉందని భావించిన ప్రతి మనిషి పట్ల అతను అసూయాద్వేషాలు పెంచుకుంటాడు. వాళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాడు.